ఆయనది విడదీరా నిబంధం అండ్ ఇప్పుడు యువీన్ కూడా యాడ్ చేసుకుని ఫస్ట్ మూవీ టాక్సీ వాళ్ళతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీ స్పీచ్ వినే ఇంకా అది మర్చిపోలేకపోతున్నాము అండ్ వీఆర్ వెయిటింగ్. ఏం మాట్లాడతారా ఇప్పుడు మీరు అబౌట్ టాక్సీ వాళ్ళ గురించి? ప్లీజ్. మాది జిల్లా, మాది ఏలూరు. ఈ భీమవరం మల్టీప్లెక్స్ లో గీతా మల్టీప్లెక్స్ వీటిలో చాలా సార్లు మీలా ఒకడుగా స్టూడెంట్ లా సినిమాలు చూస్తున్న వ్యక్తిని. ఐ లవ్ భీమవరం. ఈ ఎనర్జీకి రెండేళ్ళు పడ్డ మేము కష్టానికి ఇప్పుడు అనుభవిస్తున్న సక్సెస్, ఈరోజు ఈ సక్సెస్ మీట్లో మీ ఎనర్జీ మా ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. సచ్ ఏ లవ్లీ వెదర్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ. ఇక్కడ అందరికీ, అధ్యాపకులకి, స్టూడెంట్స్కి, అందరికీ కూడా మా టీం తరఫున స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమా రిలీజ్ ముందు వరకు నాకు సినిమా అంటే ప్రైవసీగా చూస్తారని తెలుసు, కానీ పైరసీలో చూస్తారని తెలీదు. కానీ ఈ సినిమా ఎంటైర్ ఫిల్మ్ 3 నెలల ముందే దురదృష్టవశాత్తు పైరసీ కాబడింది. అప్పటి నుంచి నేను, మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ రాహుల్ అండ్ టీమ్ ఎన్ని కష్టాలు పడ్డామో మాకే తెలుసు. చాలామంది స్టూడెంట్స్, వివిధ ప్రొఫెషన్స్లో ఉన్నవారు సెల్ఫోన్లోను ఆటలను చూసేవాళ్ళు. అప్పుడు నాకు భయం వేసేది, అందరూ సెల్ఫోన్లో చూసేస్తే ఇంకెవరు సినిమాకి వచ్చి థియేటర్కి వచ్చి చూస్తారు అని చెప్పి. అప్పుడు మా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫంక్షన్లో విజ్ఞప్తి చేశారు, నా కోసం ఈ సినిమా థియేటర్లో నింపండి అని. అంతే, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ డే రోజు ఒక స్టార్ ఫిల్మ్ బ్రేక్ ఏమైనా అయిందంటే అది మీది, ఈ సక్సెస్ మీది. అలాగే ఈ సినిమాలో జేక్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా అంతా అయిపోయింది, చచ్చిపోయింది అనుకున్నప్పుడు మాట వినదుగా సిత్సిరిగా పాడిన మాట వినదో పాటతో ఓ కొత్త ఊపిరి వచ్చింది. అలాగే సుజిత్ కలర్ఫుల్ డార్క్ థ్రిల్లర్గా ఈ సినిమాను రూపొందించాడు. సినిమా అంతా చీకట్లో ఉన్నా కలర్ఫుల్గా ఉంటుంది. సుజిత్ డిఓపీకి, అలాగే ఈ సినిమాకి కొత్తగా వస్తున్న రైటర్ సాయి అద్భుతమైన కథను అందించాడు. అతని రచనాపటిత్వానికి కూడా హ్యాట్స్ ఆఫ్. అలాగే శ్రీజిత్ మంచి ఎడిటింగ్ అందించి చాలా షార్ప్గా, స్లిక్ అండ్ స్టైలిష్గా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. అలాగే ఈ చిత్రంలో హాలీవుడ్ పేరుతో ఇంట్రడ్యూస్ అయిన విష్ణు సూపర్ కామెడీ అందించాడు తనకి. అలాగే రవివర్మ ఇతర తారాగణానికి, తెలుగు అమ్మాయి ప్రియాంకకి, హిందీ అమ్మాయి మాళవికకి, అందరికీ కాదు మళ్ళీ అమ్మాయి మాళవికకి, అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇకపోతే దర్శకుడు రాహుల్ ఈ చిత్రాన్ని ఒక అనుభవజ్ఞ దర్శకుడిలాగా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తన పట్టునదలంతా చూపించి ఒక సైఫై ఫిల్మ్ని మనకు అందించాడు. అతనికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నన్ను ఇన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తున్న అల్లు అరవింద్ గారికి, నా మిత్రులు బన్నీవాసు మారుతి వంశీలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి నేను కొన్ని మాటలు మాట్లాడతాను. ఒక ప్రొడ్యూసర్ ఫేమస్ అవ్వాలంటే అతనికి హిట్స్ కావాలి. ఒక డైరెక్టర్ సినిమాని రిచ్గా చూపించాలంటే సెట్స్ కావాలి. కానీ టాక్సీ వాళ్ళ లాంటి సినిమాని యాక్సెప్ట్ చేయాలంటే ఒక హీరోకి గట్స్ కావాలి. అలాంటి గట్స్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. ఎందుకంటే ఒక ఫైట్లో ఉండాలనో తన స్టార్ ఇమేజ్ పెళ్లి చూపుల తర్వాత ఒక స్టార్ అయ్యాడు. అర్జున్ రెడ్డితో ఒక సూపర్ స్టార్ అయ్యాడు. అలాంటప్పుడు కూడా తన ఇమేజ్కి తగ్గట్టుగా ఒక కథను మార్చాలనో, ఒక సన్నివేశాన్ని మార్చాలనో ఒక సలహా కానీ సూచన కానీ ఇవ్వలేదు. ఎందుకంటే కథను నమ్మే స్టార్ విజయ్ దేవరకొండ. కథను నమ్మేవాళ్ళు, అమ్మని నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసపోరు, వాళ్ళు ఎప్పటికైనా టాప్లో ఉంటారు.
idantha endu cheptunnanante telugu chatra cinema gurinchi chaala mandi chaala vimarsalu chestuntaru kotta kadalu raavu kotta kadalu teeyatledu stars kotta kadalu accept cheyatledu ani prapancha prakyati ganchina baahubali lo oka dialogue undi mahishpati oopri pilchuko baahubali tirigi vachadu ani so nenu cheppothunnanu telugu cinema future oopri teechuko మనం విజేత ఎవరికన్నా మనకు ఉన్నాడు. ఎందుకంటే తన లాంటి వ్యక్తులు వివిధ జోనర్లలో వివిధ రకాలమైన సబ్జెక్టులు చేయడం వల్ల ఒక రాహుల్ లాంటి అత్యున్నతంగా ఆలోచించే దర్శకుడు వచ్చాడు. ఒక కొత్త కథతో ఇంట్రడ్యూస్ అవ్వాలనుకున్న ఎస్కేఎల్ లాంటి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు. ఒక విష్ణు ఒక ప్రియాంక ఇంతమంది కొత్త వాళ్ళకి ఈ అవకాశం వచ్చింది. పైరసీ అయిపోయింది ఇక సినిమా భవిష్యత్ ఏంటి అని బాధపడుతున్న ఇన్వెస్టర్లకు బయర్లకు కూడా తన బాక్స్ ఆఫీస్ చరిష్మాతో ఫస్ట్ రోజు బ్రేక్ ఏవెన్ చేసి విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ ద హిల్ బాక్స్ ఆఫ్ ద హిల్ అని చెప్పి నిరూపించాడు. థ్యాంక్ యూ. ఇలాగే విజయ్ దేవరకొండ గారు మరెన్నో విజయవంతమైన చిత్రాలు చేయాలి, కొత్త కొత్త సినిమాలు చేయాలి. ఆయన తెలుగు చిత్ర సినిమాలో తెలుగు చరిత్ర తెలుగే కాదు సౌత్ ఇండస్ట్రీ భారత చలనచిత్ర చరిత్రలోనే అత్యున్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ విజయ్ దేవరకొండ గారు అండ్ థ్యాంక్ యూ ఆల్.